ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ సైన్యాన్ని ఆదేశించారు యుద్ధం కోసం వివిధ పద్ధతుల్లో డ్రిల్స్ ను వేగవంతం చేయాలని వెల్లడించారు సైనిక డ్రిల్స్ ను పర్యవేక్షిస్తున్న సమయంలో కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి అమెరికా దక్షిణ కొరియా వచ్చే వారంలో సంయుక్త సైనిక విన్యాసాలు చేయనున్న నేపథ్యంలో కిమ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి కాగా హాసాంగ్ యూనిట్ నుంచి ఒకేసారి ఆరు క్షిపణులను ప్రయోగించినట్లు ఆ దేశ మీడియా సంస్థ విడుదల చేసిన చిత్రాలను తెలుస్తోంది దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పటికీ దక్షిణ కొరియాకు ధీటుగా నిలిచేందుకు కిమ్ పోటీ పడుతున్నారు హరికలు ఖాతరు చేయకుండా క్షిపణులు ప్రయోగిస్తున్నారు